హలో ఫ్రెండ్స్ సినిమా చూడగానే నేనైతే రివ్యూ ఇవ్వట్లేదు దాదాపు అర్ధ గంట అయితే ఆలోచించా ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులు ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చాయనమాట ఆ తర్వాత ఆ సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి ఈ సినిమా తీసింది తరుణ్ భాస్కర్ గారు ఆయన మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను తలుచుకుంటే పెళ్లి చూపులు టూ ఈ నగరానికి ఏమైంది టూ అయితే నేను తీయగలను వాటికి మంచి మార్కెట్ ఉంది విజయ్ దేవరకుండా కూడా రెడీగా ఉండు కానీ అవేమొద్దు అని చెప్పి నేను ఒక కొత్త కాన్సెప్ట్ తోస్తున్నాను మిమ్మల్ని కొత్తగా నవ్వించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ సినిమా చాలా బాగుంటుంది బ్రహ్మానంద గారు ఈ సినిమాను నటించారు అది ఇది అని చెప్పి ఆయన మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజు పొలిమేర టూ సినిమా ఉంది దాన్ని నుదులుపెట్టి మరి ఈ ఇంక అర్థం చేసుకోండి నా ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వడం వదిలేండి కానీ సినిమా అయితే ఏ మాత్రం బాగలేదు ఫ్రెండ్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్ అయిపోయింది అనమాట ఒక కూల్ డ్రింక్ లో బొద్దింక లాంటి ఒక పురుగు అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఆ కంపెనీ మీద కేసేసి మాకు ఈ విధంగా పురుగు వచ్చింది అని చెప్పి డబ్బులు రాబట్టుకుందామని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ సినిమాలో ఇతను హీరో ఇతను విలువ అనేటటువంటిది ఏమి సినిమా ముందుకెళ్లే కొద్ది కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త క్యారెక్టర్స్ పోతూనే ఉంటాయి ఏ విధంగా సినిమా స్టోరీ అయితే ముందుకెళ్ళిపోద్ది అనమాట ఆయన స్టోరీ అంతా కూడా ఏమీ లేదు విజువలైజేషన్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది కానీ స్టోరీలో దమ్ము లేదు మూవీలో అయితే కంటెంట్ లేదు ఇది మట్టికి క్లారిటీగా గా ముఖ్యంగా బ్రహ్మానందం గారిని అయితే ఈ సినిమాలో పెట్టడం జరిగింది ఇంకా ఆయన పెట్టారంటే మినిమం వాడుకుంటానేమో ఆయన కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అయితే అని చెప్పి నేనైతే అనుకున్నాను కానీ బ్రహ్మానందం గారికి తగ్గటువంటి కామెడీ సీన్స్ అయినా బ్రహ్మానందం గారికి తగ్గటువంటి పాత్ర అయినా ఈ సినిమాలో లేనే లేదు భయ్య అండ్ ఈ సినిమాలో కామెడీ సీన్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్ అయితే మనకు మంచి నవ్వు వస్తుంది అనమాట కానీ కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉంటారు ఈ సినిమాలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక డిసార్డర్ అయితే ఉంటుంది ఏదో ఒక రోగం అయితే ఉంటుంది ఆ రోగాల మీద జోకులు వేసుకుంటున్నప్పుడు మనకైతే కొద్దిగా ఎబ్బెట్ అనేటువంటి ఫీలింగ్ కలిగింది దీన్ని అయితే మన తరుణ్ భాస్కర్ గారు జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోయింది ఒక హ్యాండిక్యాప్ట్ మీద జోకేసేటప్పుడు వేరే వేరే వాళ్ళ మీద జోకేసినప్పుడు అక్కడ నవ్వురు అలా కొద్దిగా బాధగా అయితే ఫీలింగ్ కలిగింది అనమాట అండ్ క్రైమాస్కి వచ్చేసరికి అమ్మయ్య అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ పెట్టడం జరిగింది భయ్య అది ట్విస్ట్ అని చెప్పి వాళ్ళు ఇంటర్వెల్ వేసిన తర్వాత మనకు అర్థమైతే అప్పుడు దాకా అర్థం కాదు ఇక అర్థం చేసుకోండి కేడా కోల అనేటటువంటిది పెట్టారు కేడా పురుగులు అయితే సినిమాలో బానే ఉన్నాయి కానీ కోలా ఎక్కడ ఉంది సార్ మొత్తం చేదైపోయింది కోల ఇది మట్టికి క్లారిటీగా చెప్పొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను డిసప్పాయింట్ అనమాట అదేందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్త కొత్తగా వాయించారులే ఏ ఏమాత్రం కూడా సెట్ కాలేదు అండ్ కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వీలేకపోయింది నాకు ఇది కూడా క్లారిటీగా చెప్పొచ్చు క్లైమాక్స్ అయితే ఇక మీకు ఏమాత్రం కూడా నచ్చకపోవచ్చు అనమాట ఈవెన్తో మీరు ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులాంటి అంటే ఎప్పటికి సినిమాలు చూశారు సో ఆ రేంజ్లో కూడా ఈ సినిమా ఉంటుంది ఏమని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీరు థియేటర్కి వెళ్ళారనుకోండి మీరైతే ఖచ్చితంగా తిట్టుకునే బయటకు వస్తారనమాట ఇంకా ఏదో సినిమా చూద్దామని చెప్పి ఈ సినిమా చూసినారు అని చెప్పి బాధగా నాకు కలిగింది ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ గారు అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ అనమాట కొద్దిగా నెరేషన్లు అయితే పుట్టించాలి ఇప్పుడు ఈ నగరానికి ఏమైందో క్యారెక్టర్ క్యారెక్టర్ కి ఒక్కొక్క కామెడీ అయితే సినికప్ స్టోరీ అయితే పెట్టారు ఈ సినిమాలో కూడా ఒక్కొక్క అప్ స్టోరీ అయితే పెట్టడం జరిగింది కానీ ఆ సినిమాలో చూస్తున్నప్పుడు మనకి ఉల్లాసంగా అనిపిస్తుంది వావ్ అనేటటువంటి ఫీలింగ్ కలేదు కానీ ఈ సినిమాలో చూస్తుంటే ఎప్పుడైపోద్దురా చీము చిరాకు అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎపిక్ అయితే మన తీలకపోయిండు అండ్ డైరెక్టర్ కూడా తనకు తగ్గటువంటి స్టోరీ దాసుకుంటులే కానీ అది కూడా ఏమాత్రం సెట్ కాలేదు అనేటటువంటి ఫీలింగ్ అడుగు అడుగునాగలిగింది ఫ్రెండ్స్ ఇక వెళ్ళి ట్రై చేస్తామంటే ట్రై చేయండి కీడా కోలా ఈజీ కొల్ టు బొద్దింకోల అయిపోయింది ఇది మటుకే క్లారిటీగా చెప్పొచ్చు ఇంకా అది రివ్యూ విషయానికి వచ్చినట్టు నెక్స్ట్ పొలిమేర రివ్యూతో మళ్ళీ కలుద్దాం బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీళ్ళని తిరిగి షేర్ చేయండి ఇవన్నీ మాత్రం చేయండి